ఫిలిం ఛాంబర్లో నాగబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా కోసం చెప్తున్నా ఎవరెవరు ఎలా ఉంటారని. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కొంచెం బడత తక్కువ ఉంటుంది. ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రాభపెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి రెండు మూడు వస్తే లాగి దవడమి కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకున్నాను. చాలా కాలం తర్వాత ఒక్కరోజు ఈవెల్గా నేను చాలామంది లేడీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నా ఆ స్టేటస్ మీటింగ్ నా చేత కాదు. ఏమా మీరు ఎందుకు మీరు అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు, అడగరంటే మా క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది, ఇలాంటి భయపడ్డారు. ఏం చేయలేక గమ్ము అయిపోయింది. ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు. సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసుకొట్టచ్చు, మీకు హక్కు ఉంది, చెప్పు తీసుకొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ అది మీ హక్కు, అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవులు ఉంటే 90% మంచోళ్ళే ఉన్నారు. ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది ఎదవులు చూడొచ్చు, కానీ అందరూ చూడరు. వి రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట, మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను, అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనబడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం. మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండరు కదా వాళ్ళు ఎవరో. అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ దళారీ వ్యవస్థ. నా కొంచెం ఈ విషయంలో ఏమంటారు దాన్ని, ఇంకోటి ఏదో అన్నారండి, దళారీ ఇది కోఆర్డినేటర్స్ బ్రోకర్ అనే మాటకి ఏజెంట్ అనే మాట కోఆర్డినేటర్ పెట్టారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇష్యూ జరుగుతుంది ఎవరిదంటే కంపెనీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కంపెనీ ఆర్టిస్టులు. వాళ్ళకి ఎటువంటి అసోసియేషన్ లేదు. వాళ్ళు ఫోటోలు పట్టుకొని ఆఫీస్కి వస్తారు, ఫోటోలు చూసి బాగున్న వాళ్ళని మేము దాచిపెట్టి మరి తీసుకున్న వాళ్ళకి మా బాగా అనిపించిన వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్ ఇస్తారు. ఏదైనా ఒక 4-5 డైలాగులో 4-5 సీన్లో ఉంటే ఒక ఆడిషన్ నెంబర్ నడుతాం అంతే. ఆ కింద ఏం జరుగుతుంది అనేది ప్రొడ్యూసర్లుగా మాకు 100 ఇష్యూస్లో చూసుకోవటం కుదరకపోవచ్చు. అయితే మా దృష్టికి తీసుకురావడానికి మీరు ఎవరూ భయపడక్కర్లా. ఎనీ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్, మిమ్మల్ని ఎవరైనా సరే ఏ విధంగా అయినా లైంగికంగా వేధిస్తుంటే మీరు డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్షన్లో వాళ్ళకి ఆ నిర్మాత రిపోర్ట్ చేయండి, తప్పే లేదు. మెంబర్షిప్కి దీనికి సంబంధమే లేదు. సో మీకు హక్కు ఉంది. నా దృష్టికి వచ్చిన ఇంకోటి దృష్టికి అట్లీస్ట్ మంచి వ్యక్తులు అని మీకు అనిపించే వాళ్ళకని చెప్పండి. సో ఈ ఎవరైతే ఆడవాళ్ళ లైంగిక వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వండి. నెంబర్ 1. నెక్స్ట్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇది నాకు చాలా పెయిన్గా ఉన్న విషయం చాలా కాలం నుంచి. లొకేషన్లో సరే హీరోలకి హీరోయిన్లకి వ్యాన్స్ పెడతారు. మిగతా ఆర్టిస్టులకి ఎవరికైనా అంటే రెగ్యులర్గా ఉండే మేకప్ రూమ్స్, బాత్రూమ్స్ పెడతారు. ఫర్ ఎవరి అందరికీ మేకప్ వ్యాన్లు పెట్టలేము. ఇట్ డిపెండ్స్ అపాన్, అది ఉందంతే, దాన్ని ఎవడేం చేయలేము. అందరికీ మేకప్ వ్యాన్లు పెడితే హైదరాబాద్లో ఉన్న మేకప్ మ్యాన్లు కదా, ఇండియాలో ఉన్న మేకప్ మ్యాన్లు కూడా చాలు, ఏ మేకప్ మ్యాన్లు చాలు. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ లేడీస్కి ప్రాపర్ టాయిలెట్ సౌకర్యం ఉండదు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్లేస్ ఉండదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద ఏమైనా చేస్తే బాగుండి చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నా. ఈ ఇష్యూ జరగకముందుగా చాలా కాలం నుంచి నేను ఈ విషయం గురించి ఆల్రెడీ పని జరిపించి మాట్లాడాలి తప్ప ముందే మైకుల ముందు కూర్చొని సొల్లు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ కేఎల్ నారాయణ గారు, కిరణ్ గారితో మాట్లాడాను. నాకున్న కొద్దిపాటి పలుకుబడితోట తరాలకే నాకున్న కొద్దిపాటి విలువతోటి నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను. నేను వాళ్ళని ఈ విషయంలో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను వెళ్తున్నాను ఇప్పుడు.
దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకున్నాను, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఆడవాళ్ళకి షూటింగ్ లొకేషన్లో వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రజెంట్గా ఉండాలి. వాళ్ళు ఎలాంటి బాధలు పడుతుందో నేను స్వయంగా చూశాను. ఇది 100% ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఖర్చు, ఇంత ఖర్చు పెడితే చాలు. సినిమాకి పెట్టే ఖర్చులో స్మాల్ అమౌంట్, నాట్ ఈవెన్ 1% అమౌంట్ ఖర్చు పెడితే, ఎందుకంటే వీ హ్యావ్ మొబైల్ టాయిలెట్స్, అలాగే ఒకటో రెండు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ఎవరైనా ఇల్లు ఇల్లు లేదా ఏదైనా ప్లేసు లేకపోతే ఒక మేకప్ వ్యాను అందరం అమ్మాయికి మార్చుకోవడానికి. సో ఆర్టిస్టులు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆడపిల్లలు అది మేము ఎవరు చూడ వాళ్ళకి ఆ ఫెసిలిటీ కలిగించుకొని నేను అడుగుతాను. నేను అడుగుదామని ఎప్పుడు అనుకున్నాను, నో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇది నాట్ ఓన్లీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో కూడా ఉంది. కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో నేను ఒకటి చెప్తున్నా, ఈ క్యాష్ కమిటీలు 100 వచ్చినా ఇంకోటి వచ్చినా మీ ఆడవాళ్ళలో ధైర్యం రాకపోతే ఎవరు ఏమి చేయలేరు. అయితే కంపెనీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళ పే, వీళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, వీళ్ళ వేతనాలు ఎలా ఉంటాయి అనేది ఫిక్స్డ్ లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి ఏమరే, అలాగే కంపెనీ మన డైలాగ్ ఆర్టిస్టులు వాటెవర్. ఈ కంపెనీ ఆర్టిస్ట్ అంటే వీళ్ళకి మా ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చే చాలామందికి ఫిక్స్డ్ రేట్స్ లేవు, ఫిక్స్డ్ అమౌంట్స్ లేవు. సో అది డిపెండ్స్, అది ఒక అండర్స్టాండింగ్ లెవెల్. ఇదొక్కటి, ఇది కూడా నేను నేపథ్యం మాట్లాడదు ప్రొడ్యూసర్స్ తోటి, ఆర్టిస్టులకి అంటే ఎస్పెషల్లీ కంపెనీ ఆర్టిస్టులకి డైరెక్ట్గా ఎలా ఇవ్వగలుగుతాము, ఈ మధ్యలో ఉండే కోఆర్డినేటర్స్ తీసేసి అనేది నేను డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి నేను మిగతా వాళ్ళు కోఆపరేషన్ తీసుకుంటాను. ప్రతి విషయానికి ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి రావక్కర్లేదు, నాలంటే ఒకటి చాలు ఈ చిన్న విషయాన్ని చేయడానికి. ఇది పెద్ద విషయం కాదు, ఈ విషయాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత తెలుగు వాళ్ళకే క్యారెక్టర్లు ఇవ్వాలి, తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తున్నాం, వీళ్ళంతా తెలుగు వాళ్ళు కదా, వీళ్ళందరూ ఎక్కడన్నా అమెరికా నుంచి వచ్చారండి వీళ్ళు, ఇక్కడ వాళ్ళేగా హీరో హీరో హీరోయిన్లు. కొన్ని విలన్ క్యారెక్టర్లు ఆ సినిమా అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ చాయిస్, దీంట్లో ఎవరూ ఏమీ చేయలేము. మా అసోసియేషను తెలుగు అమ్మాయిలకి తెలుగు వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయగలుగుతుందే కానీ వాళ్ళ మెడలు మంచి హక్కు మాకు లేదు, చెయ్యం కూడా. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి మేము చెప్పినట్టు చేయమని అధికారం మాకు లేదు. ఆ కోట్లు తీసేవాళ్ళకి, కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళకి ఒక కోటి రూపాయలు నష్టం వస్తే మా అసోసియేషన్ కాదు కదా, ఎవడేవ్వలేడు. వాళ్ళు జీవితాలను పణంగా పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అని వాళ్ళ మీద మెడలు వంచి మేము చేయలేము, ఇది కుదరదు. అలాగే ఒక భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు, ప్రతి స్త్రీ ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా పని చేయొచ్చు. అమ్మాయిలైనా అండి అబ్బాయిలైనా అండి, కొడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు తమిళ్లో చేశారు, హిందీలో చేశారు. శ్రీదేవి గారు లాంటి వాళ్ళు హిందీలో చేస్తారు, తమిళ్లో చేస్తారు, తెలుగు అమ్మాయిలే. సో ఎవరు మీరు ఒకళ్ళు రాకూడదు, ఇక్కడ చేయకూడదు, అది ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినట్టే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ రైట్ని ఉల్లంఘించినట్టే. ఎవరు ఇక్కడ పని చేయకూడదు అక్కర్లేదు, కానీ అలా అని చెప్పి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అట్లా మేము 100% మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలకి ఇద్దామని. వాళ్ళు ఆయా పరిస్థితులను బట్టి మేబీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు హిందీ వాళ్ళకి వెళ్తారా, తమిళ వాళ్ళకి వెళ్తారా, వెళ్ళండి, వాళ్ళని నియంత్రించే హక్కు మాకు ఎవరికి లేదు. ఈ మధ్యన కొన్ని చూసాం, ప్రతి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీని తొలగం చేసి మాట్లాడటమే. ఏ అన్ని సినిమాలు బ్యాడ్గానే తీస్తున్నావా, బ్యాడ్గానే జనాల్లో పంపుతున్నావా, సినిమాలు చూసి జనాలు చెడిపోతున్నారా? ఓకే, సినిమాల్లో ఉండే వైలెన్స్, సినిమాలో ఉండే చెడును చూసి జనాలు చెడిపోయే పని అయితే అని మీరు ఒప్పుకున్నారు కదా, జనాలు చెడిపోతున్నారు మీరే అంటున్నారుగా బయట మాట్లాడే వాళ్ళందరూ. చాలా ఒక నిబద్ధత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొకటి ఇన్ఫర్మేషన్, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు
పాడైపోయినా ఇక్కడ ఎవరు అందరూ పాడైపోరా. వచ్చిన చాలామంది అమ్మాయిలు క్యాస్టింగ్ కోచ్ పెళ్ళైపోయి పెద్ద హీరోయిన్ లెవెల్ చాలామంది అమ్మాయిలు రెస్పెక్టబుల్గానే వచ్చి రెస్పెక్టబుల్గానే పైకి అయిన అమ్మాయి ఉన్నారు గ్యారంటీగా. చులకనగా చూసేకండి. మానేటి సావిత్రి భానుమతి గారు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు చాలా రెస్పెక్టబుల్గా వచ్చి చాలా అథారిటేటివ్ సినిమాలో హీరోయిన్లు యాక్ట్ చేశారు. సౌందర్య గారు లాంటి వాళ్ళు ఎవరిని తక్కువ చేయొద్దు. మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అది మీ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని కలిసేయకండి. ఇండస్ట్రీ బాగుంది, ఎవరైనా సరే ఇండస్ట్రీ రావచ్చు. బయట ఎలాంటి ఉద్యోగాల యొక్క మన ప్రొఫెషన్ వెతుకు ఇండస్ట్రీ కూడా అంత పాసిబిలిటీ ఉంది. ఇండస్ట్రీని దయచేసి తక్కువ చూడదండి, తక్కువ మాట్లాడదు ప్లీజ్. కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ అది. ఆఫ్ ది రికార్డ్ ఇంకోటి ఫుల్ మామూలుగా చెప్తాయి జనరల్ విషయమే. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ, దీని మీద ఈ మూడు విషయాలు మేము తీసుకుంటాం. లొకేషన్కి వచ్చి అలరా చేస్తారా మీరు? మీకు మీరు అనుకుని చేయబోతే ఇండస్ట్రీలో అడ్రస్ చేయాల్సిన విషయం ఇంకా చాలా ఉన్నాయి. క్యాస్టింగ్ కోచ్ ఒకటే కాదు. సో మేము వెరీ సైలెన్స్ ఇండస్ట్రీలో సాల్వ్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా ఉంది, దీన్ని కూడా మేము ఇమ్మీడియట్గా తీసుకొని చేపిస్తున్నాం. మేము ఇలా చేయటం మేము ప్రేమతోనే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు ఇంతకాలం జరిగింది ఏది నన్ను కదిలించలేదు. నాకు ఇంతకాలం జరిగింది ఏది ఒక జెన్యున్ ఫీలింగ్ రాగా. నిన్న యూట్యూబ్లో చూస్తుంటే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ వేదన చూసి నిజంగా ఇవాళ వచ్చారు. నిన్న యూట్యూబ్లో మాట్లాడిన చాలా ఆడకూతుళ్ళు ఆడపిల్లలు వాళ్ళ అభిమానం ప్రేమ చూసి ఇచ్చా వీళ్ళ కోసం మనం ఎప్పుడో వదిలేసాం అది అనుకున్నాం కానీ చేయలేకపోయాం, ఇప్పుడు ఎప్పుడు చేద్దామని ఇన్స్పైర్ చేసింది వాళ్ళు. కామన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంపెనీ యాక్టర్స్ ఆర్టిస్టులు వాళ్ళు నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయకర్లా, ఇది ఫైట్ చేసేంత పెద్ద విషయం కాదు, ఈజీగా సాల్వ్ చేసే విషయం ఇది. అండి ఇది ఇంకోటి ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రతిదానికి కళ్యాణ్ బాబే రావాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబు ఒక 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 మంచి పని మీద అతను ప్రజల్లోకి వెళ్ళాడు. అతను అక్కడ 100 సమస్యలు ఉన్నాయి, ఈ ఒక్క సమస్య డీల్ చేయటం నేను చాలు. కళ్యాణ్ బాబు ఏం అవసరంలా. కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయమంటాం తప్ప అసలు ఇది మీనింగ్లెస్. ఇది విషయమేనా? కోర్టులకి పోలీసులకి వెళ్ళి చేస్తే రిపోర్ట్ చేయమంటే తప్ప ఇది తప్పని మీరు ఎలా అనుకుంటే మీ విజ్ఞత ఏమైపోయింది నాకు అర్థం కావట్లా. ఎవరైతే పెద్దలు ఉన్నారో మీ విజ్ఞత ఏమైంది నాకు అర్థం కావట్లా. తప్ప ఎలా అవుతుంది? అదే ఉంది ఆధారం. ఏ వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నా వాళ్లే ఆధారం, వాళ్లే ఉన్నారు. ఒకవేళ ఒక పోలీసులు ఒకవేళ ఒక పోలీసు కరెక్ట్గా లేకపోతే ఇంకో పోలీసు ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. పోలీసు వ్యవస్థ గొడ్డుపోలా, న్యాయ వ్యవస్థ గొడ్డుపోలా, వాటికి ఇంకా విలువ ఉంది. ఆ విలువ ఉంది కాబట్టి మనం ఏమాత్రం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మనస్ఫూర్తిగా వెళ్ళి సార్ మాకు ఇలా ప్రాబ్లం ఉందండి సాల్వ్ చేయండి అంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్ చూస్తాను నేను ఇమ్మీడియట్గా. అది ఎంతమంది ఎంత చెడ్డ పోలీస్ ఆఫీసర్ అనుకున్నా కూడా అతను కూడా కోఆపరేట్ చేశాడు. మనం అడగటంలో ఉంది, మనం వాళ్ళని కన్విన్స్ చేయడంలో ఉంది. ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లాలని ట్రై చేయకండి. ఫస్ట్ మీ చేతులకి అంటుకుంటుంది ఆ బురద. తర్వాత ఒకటేంటంటే నేను గత కొద్ది కాలం నుంచి గమనిస్తున్నా, మీడియా బ్రదర్స్కి చెప్తున్నానని సార్, అమెరికన్ బ్లాక్ మూమెంట్ని లీడ్ చేసిన మాల్కమ్ ఎక్స్ ఒక మాట అన్నాడు ఆ రోజుల్లో, పొలిటికల్లీ మోటివేటెడ్ మీడియా అనుకుంటే ఒక అమాయకున్న ఒక మంచివాడిని విలన్ లాగాను ఒక కన్నింగ్ డేంజరస్ రాస్కిల్స్ని అమాయకులుగాను చిత్రీకరించగలిగే మైండ్గా మారుతుందని. దయచేసి మన మీడియా అలా చేయకండి, మంచిని మంచిగా చూపించండి, చెడ్డని చెడ్డగా చూపించండి. టీఆర్పీల కోసం చేయకండి సార్ ప్లీజ్.
మీరు కూడా పాడైపోతే కామన్ మ్యాన్ ఎవడు సేవ్ చేయలేడు. జెన్యున్గా రిపోర్ట్ ఇవ్వండి, పొలిటికల్గా మోటివేట్ కాకండి. జనాలంత అమాయకులుగా ఎవరు లేరు. ఒకసారి యూట్యూబ్ పెట్టి చూడండి, ఏ ఛానల్ ఎలా పనిచేస్తున్నా వాళ్ళే చెప్తారు. మేము చెప్పట్లా, మాకన్నా భయంకరం ఇంకా హార్ష్గా చెప్తున్నారు. మేము అలా మాట్లాడుతున్నాం. జస్ట్ న్యాయంగా ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వండి దయచేసి, ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, నిన్న ఒక ఆవిడెవరో కళ్యాణ్ బాబుని చాలా నిజంగా తిట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. మేము రియాక్ట్ అవుదాం అనుకునే లోపుగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే పబ్లిక్ మాకన్నా ఎక్కువ దారుణంగా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇది మా రియాక్ట్ అవడానికి కూడా మాకు ఇది ఇష్యూ కాబట్టి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరినైనా మేము భరిస్తాం. బికాస్ మమ్మల్ని ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా మేము భరిస్తాం. మా పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రాలింగ్, ఫ్యాన్స్ ట్రాలింగ్ చేస్తున్నారు, ట్రాలింగ్ చేస్తారు, ఫ్యాన్స్ ట్రాలింగ్. ఇప్పుడు నేను ఈ మాట మాట దీనికి ట్రాలింగ్ చేస్తారు, అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి అని కళ్యాణ్ బాబు చెప్పి ఆల్రెడీ 3 నెలలు అయింది. ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదేనా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబు విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి అయ్యా దయచేసి ఇవరు ఎవరు ఎవనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి. జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అందా అతనే ఆ సందర్భంగా. ఎవడు ఏది చూడ్డు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటు కూర్చుంటూ మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్ సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీద ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి. దరిద్ర వదిలిపోతే ఎవరికైనా సరే, అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం. ఏంటిది గేమ్ అయిదేమన్నా? గో అండ్ డూ ఇట్. పెట్టేసి ఒకేసారి ఎదపోలు ఎవరు చేస్తారు అందరూ చేంజ్ చేయండి. ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్లు ఆడక అవసరం లేదు, ప్లీజ్. ఇది చెప్పదలుచుకుని నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం, అలాగే వాళ్ళ పేస్ ఎట్లా ఎలా ఉండో ఆలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అని ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు, 100%. ఇది నెమ్మదిగా ఏమైందంటే, ఈ ఉద్యమం ఎవరైతే విని చేశారో పర్సనల్ గేమ్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలియట్లేదు, దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు. ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి, తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, దాని గురించి నిన్న మొన్న పబ్లిక్ మీటింగ్లో ఒకళ్ళు మాట్లాడరే.